అందరికీ నమస్కారం. వంగవీటి రాధాగారి హత్య రాజకీయంగా ఎవరికి లాభం? పార్టీలో ఉన్న టీడీపీక లేదా అత్యంత అవమానించి పార్టీ నుంచి బయటకు పంపేసిన వైఎస్ఆర్సీపీక? ఈ విషయం సరిగ్గా గమనిస్తే సగట సామాన్యుడు కూడా అర్థమైపోతుంది. అయితే ఆయన మొన్న ఆయన మాట్లాడిన మాటలో ఉన్న అంతరార్థం ఏంటో, ఆ మాటలో ఉన్న మతలం ఏంటో, కొడాలి నాని వల్లభనేని వంశీ వంగవీటి రాధాగారిని కలవడం వెనక వారి వ్యూహం ఏంటో తెలుసుకోబోయే ముందు మన వీడియోని లైక్ చేయండి, మన నేతల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, ఆనాడు వంగవీటి రాధా గారు టీడీపీలో చేరినప్పుడు ఏ పదవి ఆశించాల, ఇప్పుడు పదవి కోసం ప్రాకులాడుతూ వేరే పార్టీలకు మారిపోవడానికి. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు జరిగిన పరిణామాలు అత్యంత అవమానకరమైన పరిణామాలు, అత్యంత దుర్భరమైన పరిణామాలు. వంగవీటి రంగ వర్ధంతికి ఆయన తనయుడు వంగవీటి రాధా గారు పూలమాల వెయ్యాలంటే జగన్ గారి పర్మిషన్ ఉండాలి అన్న దగ్గర నుండి విజయవాడ నడిబొడ్డులో గౌతమ్ రెడ్డి చేత వంగవీటి రంగగారిని, వంగవీటి రాధాగారిని అత్యంత అవమానకరంగా దూషిస్తూ, కాపులని అవమానిస్తూ చేసిన చర్య ఏదైతే ఉందో అది అందరూ ఖండించాల్సిన చర్య. అప్పుడు పార్టీ పరంగా ఆయన బహిష్కరిస్తామని చెప్పిన కొన్నాళ్ళకే ఆయనకి ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ పదవి ఇచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో కులాల కుంపట్లు రాజేయడం కోసం వైఎస్ఆర్సీపీ పెద్దలు ఆడుతున్న ఒక గేమ్ ప్లే ఇది. రాజకీయంగా అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. అలాంటి ఆ పార్టీలో ఉన్నప్పుడు తన తండ్రి విగ్రహానికి పూలమాల కూడా వెయ్యలేని, తన తండ్రిని అవమానిస్తూ, తన తండ్రిని దూషిస్తూ, కాపులని అవమానించిన, తన అస్తిత్వానికే, తన ఉనికికే ప్రమాదం తీసుకురావడానికి ప్రయత్నించిన పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీ, ఆ ప్రభుత్వం పరిపాలిస్తున్న అద్భుతమైన పాలన, ఎన్నాళ్ళు అద్భుతమైన పాలన చూసి కూడా తిరిగి ఆ పార్టీలోకి వంగవీటి రాధా గారు చేరుతారు అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకోవడం, మన టీడీపీ కార్యకర్తలు అనుకోవడం మన అవివేకం అవుతుంది. ఇక కొడాలి నాని వల్లభనేని వంశీ రాధా గారిని కలవడం వెనక వారి వ్యూహం, అది వారి వ్యూహంలో ఒక భాగం ఈయన కలవడం. పాత పరిచయాలు ఉపయోగించుకొని, పాత స్నేహాలు ఉపయోగించుకొని వీళ్ళు బాగుపడి ఉపయోగపడిన వ్యక్తిని తొక్కడానికి ఎంతలా ప్రయత్నిస్తారనేది టీడీపీ విషయంలో కానీ, అటు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కానీ మనం చూసాం. రాధా గారు ఈ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు కాబట్టి. ఇక రాధాగారి హత్య రెక్కి జరుగుతుంది అని ఆయన అనడం మనం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే తన ప్రత్యర్థులు పక్క పార్టీలో ఉన్నారు, పక్క పార్టీలో ఉన్న వ్యక్తులు మొన్న ఆయనతో వేదిక పంచుకున్నారు కాబట్టి ఆయన అలా ఒక ఆరోపణ చేశాడు అంటే ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే హత్య రాజకీయాలు చేయడంలో ఆరితేరిన పార్టీ పక్క పార్టీ. హత్య రాజకీయాలు చేయడం కోసం, తన అధికారాన్ని దక్కించుకోవడం కోసం, ఈ రాష్ట్రంలో కులాల కుంపట్లు రాజేయడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు. ఆనాటి తండ్రి దగ్గర నుంచి ఈనాటి కొడుకు దగ్గర వరకు అధికారం చేపట్టడం కోసం వీలు అనుసరిస్తున్న పందా హత్య రాజకీయాలు. కాబట్టి వంగవీటి రాధా గారు ఈ మధ్య ప్రజలలో మంచి పనులు చేస్తున్నారు అని మంచి పేరు తెచ్చుకుంటున్న మీరు నిలబడిన చోట గెలుపు తథ్యం అని ఈ సమయంలో చెప్పుడు మాటలు విని, అలాంటి చెత్తవేదల మాటలు విని, మళ్ళీ చేసిన తప్పే చేసి, చేసిన తప్పే చేయకుండా 2024లో జరిగే ఎన్నికల్లో గెలుపు గుర్రాల్లో మీరు ఒకరు అని నిరూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ అభిమాని. జై హింద్.